తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి వరుసగా భయాల మీద భయాలు పట్టుకుంటున్నాయి పార్టీని ఒక సక్రమమైన మార్గంలో నడిపించే విషయంలో ఏదో ఒక అడ్డంకులైతే ఆయనకి తగులుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే వలసల భయం ప్రధానంగా పార్టీలో ఎవరు వెళ్ళిపోతారు ఎవరు ఉంటారు ఎవరిని కాపాడుకోవాలి ఎవరిని బుజ్జగించాలి అనే ప్రయత్నంలోనే సగం సమయం అయిపోతుంది సగం సమయం కేటాయించాల్సి వస్తుంది ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలో ఆల్రెడీ ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యతిరేక గళం వినిపించిన నేపథ్యం మరొక ఏడుగురు అదే బాటలో ఉన్నారు అని చెప్పి గత కొద్ది రోజులుగా వార్త లు వినిపిస్తున్నాయి కనీసం ఎప్పుడు ఏం జరుగుద్దు అనే టెన్షన్ అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఖచ్చితంగా ఆ పార్టీ సీనియర్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇటువంటి నేపథ్యంలోనే తాజాగా మరొక సీనియర్ నాయకుడు ఒక షాక్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి అది కూడా చంద్రబాబు గారి సొంత జిల్లా నుంచి ఆయన పార్టీ మారిపోవడం పార్టీ మారిపోయి ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడం అంటే నిజంగా ఇది ఊహించిన శాఖ ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఏఎస్ మనోహర్ ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది మనోహర్ గత కొద్ది కాలంగా టీడీపీలోనే ఉన్నారు ఆయన చిత్తూరు జిల్లా సారీ చిత్తూరు మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు ఆ తర్వాత ఒకసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు సమయంలో మనోహర్ వైఎస్ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే అప్పుడు ఆయనకి పార్టీ తరఫున టికెట్ రాలేదు ఆ కోపంతో ఆయన టీడీపీలోకి వచ్చేశారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా సరే ఓటం పాలవడం జరిగింది ఇకప్పుడు ఆయన ఏకంగా తెలుగుదేశం పార్టీకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం పార్టీకి ఒక రకంగా షాక్ ఇచ్చిన అంశం అయితే ఆయన భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు ఊహాగానాలు అయితే వస్తున్నాయి మనోహర్ మాత్రం తన ఫ్యూచర్ గురించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు అంటే రాజకీయ భవిష్యత్తు గురించి ఏ పార్టీలో చేరబోతాం ఏంటి అనేది కానీ వైసీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఆ జిల్లా నాయకుల నుంచి వినిపిస్తున్నమాట దాని మీద మాత్రం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు మనోహర్ గారి నుంచి అయితే క్లారిటీ రాలేదు కొంతకాలం ఆయన పార్టీలో ఏ పార్టీలో కూడా చేరను ఇలాగే ఉంటాను అని అయితే మాత్రం చెబుతున్నారు తర్వాత ఏ పార్టీలో చేరబోతారో అనేది ప్రకటిస్తాను అనేది అంటే ఈ సీట్ల కేటాయింపు వ్యవహారం ఈ డిమాండ్లు ఏమన్నా ఇవన్నీ ఒక పరిష్కారానికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రకటిస్తారేమో తెలియదు కానీ మొత్తానికి ఆయన ఏ పార్టీలో చేరతారు ఎప్పుడు చేరతారు అనే విషయం కాసేపు పక్కన పెడితే గనక తెలుగుదేశం పార్టీకి ఇది ఒక రకంగా ఊహించిన షాకే అని చెప్పాలి ఎందుకంటే సొంత జిల్లాలో ఉన్న పార్టీ నేతలను సొంత జిల్లాలో ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న సీనియర్లనే కాపాడుకోలేకపోతున్నారు చంద్రబాబు గారు అనే ప్రచారం ఆల్రెడీ జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో ఈయన పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఎందుకంటే గతంలో చిత్తూరు జిల్లాలో చంద్ర స్వయంగా చంద్రబాబు గారి ఇలాఖలోనే ఆయన నియోజకవర్గంలోనే వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు కనిపించడం అప్పుడే ఒక రకంగా ఊహించిన సాకు ఇప్పుడు మళ్ళీ అదే జిల్లాల నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్లను ఉన్న నాయకులను కూడా కాపాడుకోలేకపోతున్నారంటే టీడీపీ భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా ఉందా అనేది అదే అయోమయంలో అదే గందరగోళంలో పార్టీని వీడుతున్నారా నేతలు అనేది ఒక రకంగా ఈ వలసలు అనేవి పెరిగిపోతే కనుక ఈ పార్టీని వీడే నేతల సంఖ్య పెరిగిపోతే కనుక భవిష్యత్తులో ఇంకెంతమంది బయటకు వచ్చేస్తారు ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకైతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇమీడియట్గా వైసీపీలో చేరిపోవడం అనేది సాధ్యం కాదు కానీ మాజీ ఎమ్మెల్యేలకి చాలా అది పెద్ద కష్టమేమీ కాదు కాబట్టి వాళ్ళు ఒకవేళ పార్టీకి గుడ్ బై చెబితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి మరి ఎందుకు పార్టీ మారే వాళ్ళని ముందుగా పసిగట్టి వాళ్ళని ఎందుకు బుజ్జగించలేకపోతుంది తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఎందుకు లైట్ తీసుకుంటుంది చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా హైదరాబాద్లో ఉండడమే దీనికి ఒక కారణమా పార్టీ శ్రేణులకు పూర్తిగా అందుబాటులో లేకపోవడం ఒక కారణమా ఎప్పుడు జూమ్ యాప్లోనో లేదంటే వీడియో కాన్ఫరెన్స్లోనో వాళ్ళతో మాట్లాడితే సరిపోతుందా ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి టీడీపీ శ్రేణులు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి